మౌలి నువ్వు ఛానల్ కి స్వాగతం. నా పేరు లావణ్య. యోగాను నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు భాగంగా చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశా పేర్కొన్నారు. ఆయుష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా సెంటర్ను ఆయన ప్రారంభించారు. యోగా శిక్షణలకు చేసిన యోగాసనాలు వీక్షించారు. యోగాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుందన్నారు. రిమ్స్ డైరెక్టర్ జేసింగ్ డిఎం హెచ్ఏఓ నరేందర్ రథోడ్, ఆయుష్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ వాణి ఉన్నారు. మై మౌలి న్యూ ఛానల్ ఆదిలాబాద్. ఇవి చాలా పురాతనం, అంటే భారతదేశంలోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు భారతదేశం నుంచి అన్ని దేశాలకి పోతున్నాయి. ఇన్వెంటర్ భారతదేశం యోగా అంటే పతంజలి గారు, తర్వాత అట్ల ధన్వంతరి గారు. సో వీరు అప్పుడు ఫిలాసఫీ, యోగా కూడా ఒక ఫిలాసఫీ, ఆయుష్ లో కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఏవైతే డిసిప్లిన్స్ ఉన్నాయో ఫిలాసఫీ కూడా ఉంది, మెడిసిన్ కూడా ఉంది. సో భారతదేశం నుంచి స్టార్ట్ అయి ఇప్పుడు వాటికి ఇంపార్టెన్స్ వేరే దేశంలో కూడా పోతున్నాయి. అందుకే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కూడా 21st జూన్ అట్లా సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు కానీ ఏమవుతుంది అంటే వేరే దేశంలో ఎక్కువ అలవాటు అవుతున్నాయి, మన దేశంలో అలవాటు తగ్గిపోతున్నాయి. అది ఒక బాధ. వేరే దేశంలో చాలా చక్కగా ఇది అడాప్ట్ చేస్తున్నారు, కానీ మన దేశంలో అలవాటు తగ్గిపోతున్నాయి. సో అలవాటు తీసుకొని రావాలి అంటే ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్ కానీ, డిఎంహెచ్ గారు కానీ, డైరెక్టర్ ఎంఎస్ గారు కానీ అందరినీ బాధ్యత ఎక్కువ అలవాటు తీసుకొని రావాలి. యోగా అంటే ఇట్స్ అ ప్రివెంటివ్ మెడిసిన్ ఆల్సో అండ్ క్యూరేటివ్ మెడిసిన్ ఆల్సో. ఆయుష్ డిపార్ట్మెంట్ మొత్తం చెప్పాలి అంటే ఈ అన్ని మనం ఎక్సర్సైజెస్ కానీ, యునానీ మెడిసిన్స్ కానీ, ఆయుర్వేద మెడిసిన్స్ కానీ ఏవైతే ప్రొలాంగ్డ్ ఇల్నెస్ రావచ్చు అది ప్రివెంట్ చేయగలుగుతాం, ఏవైతే ప్రొలాంగ్డ్ ఇల్నెస్ కి వేరే డిపార్ట్మెంట్స్ లో ట్రీట్మెంట్ ఉన్నా ఉన్నా పోయినా కూడా మనం క్యూర్ చేయగలుగుతాం. సో అది మనం అలవాటు అందరి మధ్యలో, ఇప్పుడు యూత్ కానీ ప్రెగ్నెంట్ ఉన్న కానీ అందరి మధ్యలో కూడా తప్పకుండా తీసుకుని రావాలి.